గారు కార్యాలయంలో రైతు భరోసా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణాధికారి ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రజా సాధికార సర్వే కాని వారు వెబ్లైన్ డీటెయిల్స్ తప్పులు, సర్వే నెంబర్లకు ఆధార్ లింకు కాని పలు సమస్యలు ఏమైనా ఉంటే వివరాలతో ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అర్జీల రూపంలో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రమేష్, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మార్కౌల్ మండలంలో మాస్టర్ గారు వ్యవసాయ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో రైతు భరోసా మీద మాత్రమే మనము ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. ఎక్కువగా మనకి మార్కౌల్ మండలంలో 15,162 ఖాతాలు ఉన్నాయి. ఇందులో 7,408 ఖాతాలకి ఇప్పటి వరకు కూడా మనకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మిగతా దగ్గర దగ్గర 8,000 ఖాతాలు కూడా వీటిల్లో ఎక్కువగా మనకి ఈ ఆధార్ లింక్ కాకపోవడము, అలాగే సాధికార సర్వే చేయించుకోకపోవడము, అలాగే బ్యాంకులో ఇనాక్టివ్, అలాగే చాలామంది రైతులు పాస్బుక్ ఉంది మాకు ఎందుకు రాదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన పడతా ఉన్నారు. కాకపోతే మనకు అన్ని అర్హతలు ఉంటే మాత్రం ప్రతి రైతు, ప్రతి చివరి రైతు వారికి కూడా మనము రైతు భరోసా అనేది అమలు చేస్తాం. చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతూ ఉంది. ఇందులో రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి పొలాన్ని సాగు చేస్తూ ఉంటారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పొలం పంటలు వేస్తూ సాగులో ఉండాలి. చాలామంది రైతులు మనం ఎక్కువగా చూసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఈ పంట పొలాలన్నీ కూడా మనం నాటు వేసి ఈ రియల్ ఎస్టేట్గా మారిన సంగతి కూడా మనం తెలుసు. సో అటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం రైతు భరోసా అనేది వర్తించడండి, అది ఒకటి గమనించుకోవాలి. అలాగే పాస్బుక్ ఉన్నంత మాత్రం రైతు భరోసా వస్తుందని చెప్పేసి మనం అనుకోకూడదు. పొలం అనేది సాగులో ఉండాలి కాబట్టి. అట్లాగే ఎక్కువగా మన ఈ రాయవరం, గోగులదిండే, మార్కాపూర్ పట్టణ ప్రాంతాల్లో, అట్లాగే ఇరుకూరు, దరిమడుగు ప్రాంతాల్లో కూడా పంట పొలాలన్నీ కూడా ప్లాట్లో వేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా అనేది వర్తించదు, అది ఒకటి గమనించుకోవాలి. అట్లాగే ఎంప్లాయీస్, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది వర్తించదు. తర్వాత పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో 10,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. 10,000 పైన ఎవరైతే మనకు పెన్షన్ ఎంప్లాయీస్గా రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తించదు, అది కూడా గమనించుకోవాలి. అట్లాగే ఈ కౌలు రైతులు ఎవరైతే కౌలు రైతులు అందరూ కూడా వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ సొంత భూమి అనేది ఉండదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ కౌలు రైతుల్లో కూడా ఓసీ రైతులు వర్తించదు, అంటే ఓసీ వర్గానికి చెందిన కౌలు రైతు భరోసా వర్తించదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అలాగే కౌలు తీసుకునే రైతు మినిమం 3 ఎకరాల పైన ఉండాలి. అట్లాగే ఆయనకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు కూడా కౌలుకి ఇస్తామని కుదురుతుంది. వాళ్ళకి 3 ఎకరాల పైన ఉండి అప్పుడు మాత్రమే కౌలు తీసుకోవాలి. ఆ కౌలు తీసుకున్న రైతు కూడా సిసిఆర్సీ కార్డు అని ఉంటుంది. ఆ సిసిఆర్సీ కార్డు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరో ఇస్తారు. సో ఆ కార్డు తీసుకుని అప్లై చేసుకోవాలి. అట్లాగే ఆయన కూడా ఊర్లో తర్వాత అక్కడ తీసుకున్న తర్వాత మనకి మన గ్రామ వ్యవసాయ సహాయకుల వాళ్ళ లాగిన్కి సిసిఆర్సీ కార్డు అని వస్తుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళు ఊర్లో మళ్ళీ విచారణ చేసి వాళ్ళు వాస్తవంగా సాగు చేస్తున్నారా లేదా, వాళ్ళ పేరు మీద పొలం ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ విచారణ చేయడం జరుగుతుంది. అలా విచారణ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేస్తే అది మండల వ్యవసాయాధికారి లాగిన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వ్యవసాయాధికారి కూడా మళ్ళీ విచారణ చేపట్టి తర్వాత దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో కౌలుదారులకి సొంత భూమి అనేది మాత్రం ఉండదు, అదొకటి. అలాగే చాలామంది రైతులు మండల లెవెల్లో సక్సెస్ అని చెప్పేసి వాళ్ళకి స్టేటస్ వచ్చినా కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి దిగులు చెందాల్సిన పని లేదు. గవర్నమెంట్ వారు ఎప్పుడైతే మన రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేస్తారో ఆ రిలీజ్ చేసిన వాళ్ళ ఖాతాకి జమ అవుతుంది. ప్రత్యేక స్పందన కార్యక్రమం ఈ ఒక్కరోజే కాదు, ఇది ఒక్కరోజు అయిపోయిన తర్వాత సోమవారం నుంచి అనగా 11 తారీఖు నుంచి 15 తారీఖు వరకు కూడా ప్రతి గ్రామ సచివాలయాలు, మేము గ్రామ పరిధి ద్వారా మనకి మనకి వ్యవసాయ అధికారులు, తర్వాత మనకి రెవెన్యూ సంబంధించిన విఆర్ఓ వారు కూడా అందుబాటులో ఉంటారు. మీరు మీ సమస్యలు కూడా అక్కడ ఇచ్చుకోవచ్చు. 15 తారీఖు లోపల ఎప్పుడైతే మనకి అందుబాటులో ఉంది చేర్చుకోవచ్చు. పోయేటప్పుడు అడిగి ప్రమాదం కాదంటే పిన్నికి తలనొస్తుందంట. హలో వ్యసన ఆడలో మంచి
సార్ మొత్తం ఇచ్చిన కట్ట మొత్తం ఇచ్చిన నమూనా ఏపీ.